కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకు బిరుదిచ్చింది. ప్రజా వంచకుడు. ఏందట ఇందులో ఏం రాసిండ్రు? వ్యవసాయ రుణాలు మాఫీ ఒక మోసం, అవినీతిలో నంబర్ వన్, డాక్రా రుణాల మాఫీ దగ, అప్పుల్లో ఆంధ్రప్రదేశ్, యువతకు ఉద్యోగాలు హామీ వంచన, ముస్లింలకు గిరిజనులకు మంత్రి లేరు, జన్మభూమి కమిటీల పేరు మీద దోపిడీ. ఇలా చంద్రబాబు నాయుడు గారి మీద లక్ష్యశుద్ధి లేని 2022-2050 లక్ష్యాల పెద్ద దగ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో వారం రోజులు నిరసన కార్యక్రమాలు చేపట్టిండ్రు. మరి తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీయే చంద్రబాబు నాయుడు పరిపాలనలో వైఫల్యం చెందిందని ఆరోపించింది. చంద్రబాబు వైఫల్యాలపైన ఏకంగా పుస్తకమే కొట్టింది. మరి చంద్రబాబు పాలన 4 ఏళ్ల పూర్తయ్యేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చంద్రబాబుకు పరిపాలన చేత కావడం లేదు అని మీరే తీర్పిచ్చిండ్రు. మరి అటువంటి చేత పరిపాలన చేత కానీ చంద్రబాబు నాయుడును ఈరోజు తెలంగాణలో ఎందుకు వెంటబెట్టుకొని తిరుగుతున్నారో రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్తో చెల్లెండు రూపాయి తెలంగాణ చెల్తదా? మీరే చెప్పింది కదా చంద్రబాబు నాయుడు వంచకుడు, చెల్లని రూపాయి, మోసకారి అని ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్పిండ్రు. మరి ఆ మోసకారి చంద్రబాబు నాయుడు ఎట్లా చెల్తాడు తెలంగాణలో? ఆంధ్రప్రదేశ్లో చెల్లని రూపాయి తెలంగాణలో ఎట్లా చెల్లాలి? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు నచ్చని కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్కి ఎట్లా నచ్చిందో రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. అసలు కాంగ్రెస్కి ఎన్ని నాలుకలు ఉంటాయి, ఎన్ని మాటలు ఉంటాయి? ఇప్పుడు మేము కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చుకుంటే మహారాష్ట్ర కాంగ్రెస్ మమ్మల్ని వ్యతిరేకించింది. పాలమూరు ఎత్తిపోతల పథకం కడితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యతిరేకించింది. కాంగ్రెస్ జాతీయ పార్టీ అంటారు, 100 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ అంటారు. మరి మహారాష్ట్ర కాంగ్రెస్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు బొందబెట్టడం, బేకారున్నాడు, ఖరాబున్నాడు, పనికిరాడు అంటారు. మరి తెలంగాణ కాంగ్రెస్ ఏమో ఆయనను భుజాల మీద పెట్టుకొని ఊరేగుతుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దీనికి సమాధానం చెప్పాలి రాహుల్ గాంధీ గారు. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి. అక్కడ వద్దన్న చంద్రబాబును ఇక్కడ ఎందుకు రుద్దుతున్నారు బలవంతంగా? దాని ఉద్దేశం ఏంది? ఏ రకంగా ఇది సబబైంది? ఈరోజు సమాధానం చెప్పాలి. ఇప్పుడు 2004-2009 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది అమలు చేయడంలో దారుణంగా విఫలమైంది. 2014 చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో దారుణంగా ఆయన విఫలమైపోయింది. ఇక్కడ ఆ రెండు పార్టీలు కలిసి మేము కనీసం ఉమ్మడి కార్యక్రమం పెట్టినాం అని మీరు తీసుకొస్తే మిమ్మల్ని ఎట్లా నమ్మాలి ప్రజలు? అంటే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే నైతిక హక్కు చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీకి ఉందా అని అడుగుతున్నారు.